हाई फ्रेंड्स मैं टापिक वे फोरोका 200 इनहेलर गुरी तेसकदा। ओके फ्रेंड्स, इनहेलर या यूजेस मरी साइड इफेक्ट्स डोसेज प्रिकॉशंस मरी कंपोजिशन गुरी तेसकदा। फ्रेंड्स, दीनिनी सिप्ला कंपनी वो मैन्युफैक्चरिंग चेयडम जरिगिंदी। दीनी एमआरपी वे 360 रूपीस वरकू उ। इदी ओक एथिकल प्रोडक्ट। ओके फ्रेंड्स, मुंदुगा दीनी ओक यूजेस अंटे उपयोगालु तेसकदा। फ्रेंड्स, दीन ओक मुख्य उपयोग चाला कालम नुंची आस्तमा वल्ल श्वास तीसुकोवडंलो कलिगे इब्बंदुलनु तग्गिंचडंलो उपयोगपड़ुतुंदी। मरियु पल्मोनरी डिसार्डर्स अंटे ऊपिरितित्तुलकु संबंधिंचिन प्रॉब्लम्स नु तग्गिंचडंलो उपयोगपड़ुतुंदी। अंते काकुंडा मन एयरवेज लो कोन्नि केमिकल मेसेंजर्स वल्ल इन्फ्लमेशन एर्पड़ुतुंदी। ई इन्फ्लमेशन वल्ल श्वास तीसुकोवडंलो इब्बंदुलु एर्पड़तायि। ఈ ఇన్హేలర్ అనేది ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి మన ఎయిర్ వేస్ లోని మజిల్స్ ని రిలాక్స్ చేసి మనకు చాలా వరకు రిలాక్సేషన్ ఇస్తుంది। అంతే కాకుండా కొందరు ఆస్తమా పేషెంట్స్ లో సడల్ గా అంటే కొన్ని కారణాలు అంటే డస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు సిగరెట్ స్మోకింగ్ మరియు పెట్స్ వల్ల ఆస్తమా సడల్ గా అటాక్ చేస్తుంది। అటువంటి సిచువేషన్స్ లో క్విక్ గా రిలాక్సేషన్ ఇస్తుంది। వీటితో పాటుగా కఫ్ అంటే ఉపరితిత్తులో ఉండే మ్యూకస్ వల్ల వచ్చే దగ్గును తగ్గించి శ్వాసక్రియ లోపటికి వెలుపలికి సరిగ్గా జరిగేలాగా చేస్తుంది। మరియు టైట్నెస్ ఆఫ్ చెస్ట్ అంటే ఛాతి పట్టేసినట్లు ఉండడం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ మరియు వైజింగ్ అంటే చెస్ట్ లో సౌండ్స్ తో కూడిన కఫ్ అంటే దగ్గు వచ్చినట్లయితే దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు। ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ గా పల్మనరీ డిసార్డర్స్ ఆస్తమా, కఫ్, వైజింగ్, అలర్జీ సిచువేషన్స్ లో దీనిని క్విక్ గా రిలాక్సేషన్ ఇవ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది। ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం। దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా రావు, కానీ కొన్ని సందర్భాల్లో అంటే సరైన టైం కు తీసుకోకపోవడం, సరైన డోసేజ్ తీసుకోకపోవడం వంటి సిచువేషన్స్ లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంటాయి। అవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం। కఫ్ ఎక్కువగా రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ మౌత్ అంటే నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడడం, హెడేక్, వాయిస్ చేంజెస్, ఇంక్రీజింగ్ హార్ట్ రేట్ అంటే హార్ట్ రేట్ అనేది బీటింగ్ అనేది ఎక్కువ కావడం, పెయిన్స్ రావడం, నాసియా, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, వామిటింగ్స్, ఇటువంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు। ఇటువంటి సందర్భంలో దీనిని వాడడం మానివేసి దగ్గరలోని మంచి పల్మనాలజిస్ట్ను సంప్రదించగలరు। ఓకే ఫ్రెండ్స్, ఈ మెడిసిన్ యొక్క డోసెస్ తెలుసుకుందాం। ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు। దీనిని ఎలా ఉపయోగించాలంటే దీనిపైన బాటమ్ పైన ప్రెస్ చేసినట్లయితే మెడిసిన్ అనేది రిలీజ్ అవుతుంది। అప్పుడు 10 సెకండ్స్ పాటు ఈ మెడిసిన్ని శ్వాసలో హోల్డ్ చేయాలి। దీనిని అడల్ట్స్ అంటే పెద్దవారికి డైలీ ట్వైస్ అంటే మార్నింగ్ వన్స్, ఈవినింగ్ వన్స్ వరకు నార్మల్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు। ఒక ఫ్రెండ్స్, దీని యొక్క ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిచ్చే తల్లులు మరియు చిల్డ్రన్స్ చిన్న పిల్లలు డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు। మరియు ఇతర అలర్జీ సింప్టమ్స్ అంటే మౌత్ అల్సర్ ఉన్నవారు దీనిని డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు। ఇందులో ఉండే కాంపోజిషన్ అంటే మెడిసిన్ వచ్చేసి 2 రకాల మెడిసిన్ ఉంటుంది। బుడ్సోనైడ్ 200 MCG ఉంటుంది, ఫార్మోటెరాల్ 6 MCG ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్।